నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. డిసెంబర్ 5వ తారీఖు నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే తిథుల్లో శ్రేష్ఠి. దీన్ని మించినటువంటి తిథి ఇంకోటి లేదు అని చెప్పి చెప్తుంటారు. అందుకనే సుబ్రహ్మణ్య షష్ఠి తిథుల్లో శ్రేష్ఠిగా వర్ణింపబడింది. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య పాశుపతం అంటారు. దాన్ని చేయిస్తే అఖండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సమస్తమైనటువంటి సర్పదోషాలు నివారించుకుపోతాయి. లేని పక్షంలో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయించడం వల్ల కూడాను సర్పదోషాలు ఉపశమిస్తాయి. శక్తి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. అనేక రకాలుగా సర్పదోషాలు బాధిస్తున్నటువంటివి, యభార్షణలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఎన్నాళ్ళు పోయిన ఉద్యోగం రాకపోవటం, ఎప్పుడు ఇంట్లో అందరికీ అనారోగ్యం, తీరనటువంటి అప్పులు, విశేషమైన ఆదాయం, చేతిలో డబ్బులుండని పరిస్థితి, అమ్ముడుపోని భూములు, అమ్ముడుపోని పొలాలు, ఉండి కూడా అనుభవించలేనటువంటి స్థితి, సంతానం లేకపోవటం, సంతానం చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు గందరగోళాలు సృష్టించడం, ఎందుకు పుట్టారో వీడి కడుపున అని చెప్పని బాధపడే విధంగా కొన్ని సంఘటనలు జరగటం, అదేవిధంగా ఈ సర్పదోష ప్రభావం మరింతగా ఉన్న వాళ్ళకి ఆ సర్పం, పగపట్టిన సర్పం ఏదైతే ఉందో అది పగదీసుకోలేని పక్షంలో అది కడుపున పుడుతుంది. గృహం గ్రహం భవేత్త అన్నారు. అంటే గ్రహము సర్పంగా మారుతుంది అని. ఆ మారినటువంటి సర్పం ఏమవుతుందంటే ఎవరి మీద అయితే పగపట్టిందో వాళ్ళ గర్భానే కొడుకుగానో కూతురుగానో జన్మించడం జరుగుతుంది. కొడుకుగానో కూతురుగానో జన్మించి 19 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు బతికి యాక్సిడెంటల్గా చనిపోవడం అనేది జరుగుతుంది. లేకపోతే బతుకున్న నాళ్ళు తల్లిదండ్రుల్ని బాధపడటం, చెప్పిన మాట వినకపోవటం, 2-వీలర్ వెహికల్ వేసుకొని తిరగటం, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం, గొప్ప పరువు తీయటం, రకరకాల చిన్న చిన్న నేరాలు చేయటం, ఈ రకంగా ఇంటికి బాధ కలిగిస్తారు. అదేవిధంగా ఎంతగానో తల్లిదండ్రులు వేధిస్తారు, కుటుంబ పరువు ప్రతిష్టలు ఇస్తారు. ఈ రకంగా జీవితాంతం బాధపడేటువంటి అనేక రకాల సంఘటనలకి సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం, కర్కోటకాల సర్పదోషం, తక్షక కాల సర్పదోషం, విష్కంభకాల సర్పదోషం, విషధార కాల సర్పదోషం, పద్మకాల సర్పదోషం, మహాకాల పద్మ దోషం, ఇలాంటి రకాలైనటువంటి సర్పదోషాలు మనుషుల్ని వివిధ రకాలుగా బాధ పెడతాయి. ఎంత కష్టపడ్డా వృత్తి ఉద్యోగాల పరంగా గుర్తింపు రాదు, డబ్బులు రావు. పరిగమాన వాళ్ళందరికీ మాత్రం మంచి స్థాయి వస్తుంది. అదేమిటో మీకు అర్థం కాదు, ఇదే సర్పదోషం. దీన్ని నివారించుకోవడానికి అద్భుతమైనటువంటి రోజే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి. తిథుల్లో శ్రేష్ఠి అని చెప్పన్నారు పెద్దలు. ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. శక్తి ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసి సిద్ధగంధంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయండి. ఆవు పాలను కూడా ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.